Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరు నిమిషాల వరకు ఈ బిల్డింగ్ లో మేము టోటల్ గా క్లోజ్ అయిపోయింది. ఆరు నిమిషాలు ఈ బిల్డింగ్ లో ఉన్నాము. దీంట్లో వచ్చేసి 9 మంది ఉన్నారు. ఒకేసారి ఊరి మీదకి వచ్చింది కాబట్టి ఈ వాటర్ కి మనం వేగంగా ఎట్లకి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. రూమ్ లో తీసుకెళ్ళిన తర్వాత అంటే ఆ స్లాబ్ కి 1.5 అడుగు డౌన్ లో మాత్రమే మాకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది. అట్లా మేము 1 గంట 40 నిమిషాలు అదే లోపల ఉన్నాము. ఆయనకి చెప్పింది ఒకే మాట, మనం బతకాలంటే మనం వీళ్ళందరినీ సేవ్ చేయాలి, వీళ్ళందరినీ సేవ్ చేయాలంటే మనం బతుకున్నాం, అలాగే నువ్వు కింద ఉండని చెప్పి ఇదే వాటర్లో ఈయనను అంత హైట్లో ఉన్న వాటర్ మీద భుజాల మీద నా కాలు పెట్టి ఆ కమ్మీని పట్టుకొని నేను ఆ కమ్మీని పట్టుకున్న తర్వాత ఈయన ఒక్కొక్కరినే అంటే కాలు పట్టుకొని ఒక్కొక్కరిని నా భుజాల మీదకి ఎక్కించేశారు. అట్లా మేము ఇంచుమించు 1 గంట 40 నిమిషాలు మాత్రం ఉన్నా. ఈరోజు జగనన్నను చూడాలని ఒక భగవంతుడు ఆశ ఇచ్చాడు కాబట్టి ఆర్థిక సాయం మాకు చాలా సంతోషం, హ్యాపీ అన్న. ఇంకొంచెం దీనిపైన ఆర్థిక సాయం చేయలేకపోయిన హౌసెస్ మొత్తం ఎంత అయిందో అన్న ఇచ్చారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇదే కాకుండా మాకు మన ప్రభుత్వం నా పేరు గంధం శివప్రసాద్. సార్ మాకు మాత్రం అన్నోళ్ళు అన్నం బాగా అమరన్నోళ్ళు చాలా వేగంగా మాకు ఫుడ్ కానీ డొనేషన్ కానీ వాటర్ కానీ వేగంగా చేశారు.